కాంగ్రెస్ ఏమంటుందంటే బీజేపీ టీఆర్ఎస్ అనుకుని ఉప ఎన్నికను తీసుకొస్తూ ఉన్నాయి, కేసీఆర్ గొంతు బీజేపీ పట్టుకొని కూర్చున్నది, నువ్వు ఇక్కడ సరెండర్ కావాలి, ఈ ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించాలి, సో అట్లా మనం కాంగ్రెస్ని థర్డ్ ప్లేస్కి నెట్టగలిగితే పోటీ మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, ఇక కాంగ్రెస్ సోదిలో లేకుండా పోద్ది అన్న ఒక అండర్స్టాండింగ్లో భాగంగా ఎలక్షన్ వస్తుందని కొంతమంది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అస్సాంలో లేదు, కాంగ్రెస్ త్రిపురలో లేదు, కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మేము బాగా పోరాడినామని చెప్పిన పంజాబ్లో ఉన్న గవర్నమెంట్ వీకింది, సింగిల్ డిజిట్కి వచ్చిర్రు. దేశంలో కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్కి నాయకత్వం లేదు, కాంగ్రెస్ గమ్యస్థానం జైల్లాగా కనబడుతూ ఉంది, నాయకులంతా అడిగిపోయేటట్టు కనబడుతూ ఉన్నారు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్కి ఓటేస్తే ఏమొస్తుంది? కాంగ్రెస్కి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు 12 మంది పోగా, 6 ముగ్గురు ఎటున్నారో తెలియదు, 3 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో ఉంటారా వాళ్ళు, టీఆర్ఎస్ తోటి ఉంటారా, బీజేపీలోకి వస్తారా తెలియదు. 6 ఒక ఆయన రిజైన్ చేస్తున్నాడు, ఇంకిద్దరు కనబడతలేరు, మాట్లాడతలేరు, రోజు కనబడటాయనే రోజు చర్చలలో ఉంటాయని కూడా ఒక ఆయన కనబడకుండా పోయిండు. ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? ఎవరున్నారు కాంగ్రెస్లో? ఏడుంది కాంగ్రెస్? ఢిల్లీలో లేదు కాంగ్రెస్, గల్లీలో లేదు కాంగ్రెస్, కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్కి ఫ్యూచర్ కనబడతలేదు. అసలు సీసలు కాంగ్రెస్ వాదులంతా ఇది మా పార్టీ కాదు అని అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. సో వాళ్ళంతా బీజేపీలోకి రాబోతున్నారా? ఈ కాలం నిర్ణయిస్తుంది. రాజ్యాంగం, భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు మీరు పార్టీ మారడాన్ని, ఛానల్ మారడాన్ని నిషేధించలేదు, కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏ పార్టీలోకైనా పోవచ్చు. అదేదో పాపంలాగా వాళ్ళంతా బీజేపీలోకి వస్తారా అని అడుగుతారు. టీఆర్ఎస్ పుట్టినప్పుడు టీఆర్ఎస్లో మేము 10 మందిమే ఉంటుంది, మరి ఇలా టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళంతా పక్క పార్టీలోకి రాలేదా? ఇలా పీసీసీ ప్రెసిడెంట్ పక్క పార్టీడు కాదా? బాగా ముచ్చట పెడతారు వాళ్ళంతా బీజేపీలోకి వస్తారంటే వస్తేమన్నా తప్ప రాజీనామా చేసి వస్తారు కదా. కాంగ్రెస్ వాడు మా పార్టీలోకి రాజీనామా చేసి వస్తున్నాడు, మేము ఈ రాష్ట్రంలో అధికారంలో లేము, కాంగ్రెస్ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము 3 ఉన్నాం, 6 కంటే 3 గట్టిగా ఉన్నారని ఎందుకు వస్తున్నాడు? గదా ఆలోచించుకోకుండా కాంగ్రెస్ వాళ్ళంతా మీ దగ్గరకు వస్తారా, సిద్ధాంతం మర్చిపోయినరా, ఏం మాట్లాడతారు? ఏం సిద్ధాంతం? నువ్వు ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్కి యాంకర్ అంటారు నేను, అంతే. నేను ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ నాయకుడు అంటారు, అంతే. భారత రాజ్యాంగం ఏమైనా నిషేధించిందా? ఎప్పుడు నిషేధించింది? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలకు పోతే తప్పు అని చెప్పింది, దాన్ని కూడా ఏం చేయలేదు రాజ్యాంగం, ఎథికల్ ఉండమని చెప్పింది. దేర్ ఆర్ సర్టెన్ ప్రిన్సిపల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి భారత రాజ్యాంగంలో, దాని ప్రకారం పనిచేయమంటది. ఒక మునుగోడు ఉప ఎన్నిక అనుకుంటున్నారా? మన బండి సంజయ్ మాట్లాడుతున్నారు 12 రాబోతున్నారు, 12 స్థానాలు ఉప ఎన్నికలు రాబోతున్నాయని కూడా అన్నారు. అది 12 అవుతుందా, 32 అవుతుందా, మునుగోడు అయినాక ఏమైతుంది? ప్లానింగ్ ఉందా? మునుగోడు అయినాకనైనా మునుగోడుతో పాటే మిగతా ఎమ్మెల్యేలు అయితాయా, ఎంపీలు కూడా అయితాయా అనేది ఇంకా కాలం నిర్ణయిస్తుంది రాగండి. తొందరపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, నీకు నచ్చలేదు, నీకు రాజీనామా చేసే అధికారం ఉంది, ఎందుకు చేస్తున్నావు అని ఎట్లా అడుగుతావు? ఈ మాట కేసీఆర్ గారిని ఎందుకు అడగలేదు? వారి నేను 5 ముఖ్యమంత్రి ఉండమని అధికారం ఇస్తే 9 ముందుగా ఎందుకు రిజైన్ చేస్తున్నావు అని ఎందుకు అడగలేదు మీడియా? 9 ముందుగా ఎందుకు వద్దామని కాంగ్రెస్ వాడు అడగలేదు. ఇలా మమ్మల్ని ఎందుకు అడుగుతారు? నీకు ఇష్టం లేదు, నేను ఎమ్మెల్యేను, నాకు ఇష్టం లేదు, నా పనులు అయితే లేవు, నాకు ప్రభుత్వం సహకరిస్తలేదు, నన్ను హింసిస్తున్నారు, నేను ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా, రాజీనామా చేస్తున్నా అన్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. నా రాజీనామాతోటి మునుగోడుకు 10,000 కోట్ల పైసలు వస్తాయో అన్నాడు. నేను గెలుస్తా ఓడితే తర్వాత నా నియోజకవర్గం బాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అంటే ఎంతమంది ఇట్లా మీ పార్టీలోకి రాబోతున్నారు? మీ నాయకులు చెప్తున్నారు 12 అని, కొంతమంది అంటున్నారు 20 అని, ఇంకొక ఆయన అంటున్నారు 2 చూడుర్రి ప్రవాహం ఎట్లుండదో చూద్దురని. మా నాయకుడు చెప్పిందే నమ్ముదా, ఎందుకంటే ఆయన మా పార్టీ అధ్యక్షుడు కాబట్టి మా అధ్యక్షుడు మాట్లాడిందే రైట్ అనుకో. భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ పార్టీ హెడెడ్ బై ద ప్రెసిడెంట్. ఆ లెక్కకొస్తే అన్ని పార్టీలు కూడా అధ్యక్షుని కంట్రోల్ అనే పనిచేయాలి.